త్యాగం ప్రేమను ఓడిస్తుంది, స్వార్థం మనిషిని గెలిపిస్తుంది. చిత్రంగా రెండు ప్రేమకు విషదాంతాలు ఇచ్చేవే. స్వార్థం త్యాగం పోరులో కంగనా రనౌత్ అజయన్ సుమన్ ప్రేమ కూడా ఓడిపోయింది. చాలామంది సినిమా వాళ్ల ప్రేమ కథల్లాగే వీళ్ల కథకు స్టార్టింగ్ పాయింట్ షూటింగ్ స్పాట్. కంగనా అజయన్ కలిసి నటించిన రాజ్ ది మిస్టరీ కంటిన్యూస్ సెట్స్ ఆ సినిమాలోని ఓ జానా పాట చిత్రీకరణ సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. షూటింగ్ అయిపోయాక లాంగ్ డ్రైవ్స్, డిన్నర్లు సాధారణమయ్యాయి వాళ్ళ షెడ్యూల్లో. సినిమా పూర్తయ్యే లోపే అజయన్కు ఐ లవ్ యూ చెప్పింది కంగనా. మై భీ అన్నాడు. అది ఎన్నాళ్ళుంది, ఎందుకు ఎండ్ అయ్యింది? అజయన్ మాటల్లోనే తెలుసుకుందాం. అంటే డిఎన్ఏకు తను ఇచ్చిన ఇంటర్వ్యూ నుంచి. నాకొక రోజు మహేష్ భట్ నుంచి ఫోన్ వచ్చింది. రాజు టూ రషెస్ చూసి ఫోన్ చేస్తున్నా, నీ వర్క్ చాలా నచ్చింది, నీతో సినిమా చేయాలనుకుంటున్నా అంటూ నా ఫోన్ స్పీకర్ ఆన్లోనే ఉండడంతో కంగనా కూడా విన్నది. నిజానికి నా కెరీర్ని మెలిచే గుడ్ న్యూస్ అది. కానీ ఆమెకు నచ్చలేదు. నాకెందుకు ఎవరు ఫోన్ చెయ్యరు, ఏం చూసి నీకు ఛాన్స్ ఇస్తానంటున్నారు అని చిటపట్లాడింది. ఆ రియాక్షన్కు ఫీల్ అయ్యా. ఫ్యాషన్ మూవీ తర్వాత కొన్నాళ్ళ దాకా ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ ప్రెస్టేషన్తోనే అలా అంటుందని సరిపెట్టుకున్నా. నా బర్త్డేకు ఒకసారి మా నాన్న అనగా శేఖర్ సుమన్ బీఎండబ్ల్యూ 7 సిరీస్ కార్ గిఫ్ట్గా ఇచ్చారు. ఆ గుడ్ న్యూస్ను కంగనాతో షేర్ చేసుకుంటే బదులుగా వెటకారమే, ఏం సాధించామని కోటి రూపాయల గిఫ్ట్ కొనిచ్చాడు మీ నాన్న అంటూ ఆ సంఘటన తర్వాత కంగనా హైదరాబాద్ వెళ్ళింది. అక్కడి నుంచి కాల్ చేసింది. నేను తెలుగు సినిమా ఒకటి సైన్ చేశా, ప్రభాస్ హీరో, ఇంకో సంగతి బీఎండబ్ల్యూ 7 సిరీస్ బుక్ చేశా అని చెప్పింది. అంత పోటీ తనకు. లూజర్ అనే మాట విని విని కంగనా తీరేంటో అర్థమయ్యేది కాదు. ఆమెకు ఎప్పుడు ప్రేమ పుడుతుందో, ఎప్పుడు కోపం వస్తుందో, దేనికి సంతోషంగా ఉంటుందో, దేనికి హట్ అవుతుందో తెలిసేది కాదు. ఆ రిలేషన్ కన్ఫ్యూజన్ ఇంకా చెప్పాలంటే ప్రేమ కన్నా అవమానాన్నే ఇచ్చింది. అన్నిటినీ భరించాను. నోటికొచ్చినట్టు తిట్టినా, నా మీద చేయి చేసుకున్నా, తట్టుకున్నాను. ఆఖరికి నా కళ్ళ ముందే మా నాన్నను ఇన్సల్ట్ చేసిన తన వైపే ఉన్నా. ఫిలిం జర్నలిస్టులతో నాకు ఫోన్లు చేయించి ఆమెను ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నాననే స్టేట్మెంట్స్ ఇప్పించింది. బేషరతుగా ఇచ్చాను, నా కెరీర్ కన్నా తనే ముఖ్యం అనుకొని. కానీ అదే స్టేట్మెంట్ తనను ఇవ్వమంటే ఇవ్వకుండా దాటవేసింది. అయినా నేను ప్రశ్నించలేదు. ఆమె ఎక్సెంట్రిక్ బిహేవియర్ను ఆడవాళ్ల భావోద్వేగాల కోణంలోంచే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించా. కానీ దాన్ని ఆమె అడ్వాంటేజ్గా తీసుకుంది. దాంతో కంగనాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. పసిగట్టించుతను వెంటనే నన్ను సునీత మీనన్ అనే జ్యోతిష్యురాల దగ్గరకు పట్టుకెళ్ళింది. మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని, మా ఇద్దరు బంధం ఇద్దరికీ కలిసి వస్తుందని చెప్పించింది. ఆ మాటలు నమ్మి నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా. శరమామూలే, పొంతన కుదరని ఆమె ప్రవర్తనతో నాకు కన్ఫ్యూజన్ మామూలే. ఈసారి నా వల్ల కాలేదు. నాతో డేటింగ్ చేస్తూనే హృతిక్ రోషన్ మీద మనసు పెట్టుకుంది. ఆమె అతనికి రాసిన మెయిల్స్ నాకు అంటపడ్డాయి. ఆమె ఆసక్తులు లక్ష్యాలు వేరని, మాది నిలబడే రిలేషన్ కాదని స్పష్టమైంది. ఆ ఇంట్లోంచి వచ్చేసా. దాన్ని తనకి అనుకూలంగానే మలుచుకుంది కంగనా. చెప్పా పెట్టకుండా ఆమెను వదిలేసి వెళ్ళిపోయానని ప్రచారం చేసి సింపతి పొందింది. సినిమా ఛాన్సుల కోసం నేను తనను వాడుకున్నానని కామెంట్ చేసింది. బ్రేకప్తో ఆల్రెడీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన నాకు ఆమె మాటలతో మరింత నిస్పృహ ఆవహించింది. తిప్పికొట్టే ఓపిక, సమర్థించుకునే శక్తి అడుగంటిపోయాయి. లూజర్ అనే మాట విని విని నా మీద నేనే నమ్మకం కోల్పోయా. తరువాత ఆలోచిస్తే అనిపించింది, ఎవరు ఎవరిని వాడుకున్నారు అని. తను నాకు పరిచయం అయ్యే నాటికి ఆమె స్టారేం కాదు, కానీ నాకు స్టార్డమ్ బ్యాక్గ్రౌండ్ అయినా ఉంది కదా. అంటే తండ్రి శేఖర్ సుమన్ పేరున్న నటుడు, వాడుకోవాలనుకుంటే అంటాడు అజయన్ సుమన్. లవ్ ఫెయిల్యూర్తో మందుకు సిగరెట్కు బానిస అయ్యాడు అజయన్. తల్లిదండ్రుల సహాయంతో బయటపడ్డాడు, కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఆ అధ్యాయం తర్వాత కంగనా ప్రయాణమూ ఆగలేదు. జీవితంలో ప్రేమతో నాకు చేదు అనుభవాలే ఉన్నప్పటికీ ప్రేమలో పడిన రోజులు నాకు గుర్తులేవు. ప్రేమిస్తూనే ఉంటాను, దెబ్బతింటూనే ఉంటాను, నిలబడతాను, మళ్ళీ ప్రేమలో పడతాను. ప్రేమ జీవితేచ్ఛను కలిగిస్తుంది అంటుంది కంగనా రనౌత్.